పెద్దలు మరి గౌరవనీయులు చీటి సుగుణాకర్రావు గారి అనుభవాలు తెలుసుకొని మరి వారు మన వారి అనుభవాలు వారి కుటుంబ నేపథ్యము అప్పుడు ఇట్లుండే వారి జమానాల ఏమేము ఎట్లా పెళ్ళిళ్ళు జరుగుతుండే ఏంది ఇంకా తాను చెప్తున్నా ఉన్నారు. మరి నేటి తరము ఏం చేంజ్ అయింది, మరి ఇప్పుడు వారు మన అందరికీ భావితరాలకు ఒక రికార్డ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారి గురించి తెలుసుకోవడానికి వచ్చినాం. వారు అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతుండే అని కూడా చెప్తున్నా ఉన్నారు. మరి వారు పద్మనాయక కూడా వారు కరీంనగర్ పద్మనాయక కూడా వారు సేవలు అందించారు. కరీంనగర్ వారు ఒక సలహాదారుగా ఉండరు, దాంట్లో పనిచేసిండ్రు. మరి ఇటువంటి అన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వారి స్వగృహంకి వచ్చి వారిని కష్టపెట్టి మేము ఇటువంటి విషయాలు ఇష్టంతో మరి ఇంకా కొన్ని మనం షేర్ చేసుకుందాం. ఈసీ మెంబర్గా అయిన పద్మనాయకరా, అంటే పద్మనాయకల ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈసీ మెంబర్ మీరు? పర్లేదు, 4 సంవత్సరాలు ఎట్ టైంలో ఉన్నారు. మరి అప్పటి పద్మనాయకల ఏం ఆశయాలతోటి మనం పద్మనాయక పెట్టారు, ఎట్లున్నారు? అది అది పిల్ల మనం బీద కుటుంబ సభ్యులు, బీద కుటుంబ సభ్యులకు వ్యవసాయదారులు చేసుకుంటూ కనుక పెట్టినాం. ఆ పని భావంతో మనం స్టార్ట్ చేసడం జరిగింది. పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనుకున్నారో వాళ్ళకు ఫ్రీ సర్వీస్, ఫ్రీ భోజనాలు. పిల్లలు ఎవరైతే ఆర్థికంగా వెనుక ఉన్న వారి కొరకు మాత్రమే ఈ పద్మనాయక ద్వారా సేవలు అందించాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు అనేది మన చీటి సుగుణాకరణ గారు చెప్తూనే ఉన్నారు. మరి వారు ఇప్పుడు ఆ మళ్ళొకసారి ఆ అవసరం ఉన్నదంటారా ఇప్పుడు? మరి ఇంకా కూడా మన దాంట్లో వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారా, సేవ చేయాల్సిన అవసరం? చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా వెనుకబడ్డ వాళ్ళు, కానీ వాళ్ళని గుర్తించటోళ్ళు లేకుండా పోతారు. గుర్తించటోళ్ళు పేదలకు ఎట్లా ఏం సేవలు చేస్తే బాగుంటుంది సంఘం? పిల్లలకు స్కూల్ హాస్టల్ తిండి ఫ్రీ పెట్టాలి, ఎడ్యుకేషన్ అవసరం పడితే పైసలు కూడా సహాయం చేసి పెట్టాలి. అసలు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎంక్వైరీ ఎత్తలేరు. వాడు కూర్చుండి హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ కూడా పెట్టింది కూడా అదే పర్పస్. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఇక్కడ విడిదోడే కూడా ఏది లేదు, వాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అది కాదు, న్యాయంగా ఒక కమిటీని వేయాలి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకురావాలి. వాళ్ళు తప్పప్పులంటే వాళ్ళని మూడు అది చేస్తారు కదా, అట్లా కమిటీ వేసి అది చేస్తే వేరు. కానీ అది లేనే లేదు మన దగ్గర. నేను 68 నుంచి మున్సిపాలిటీ కాంట్రాక్టర్, 68 నుంచి మున్సిపాలిటీ కాంట్రాక్టర్ చేసినా.